నిర్ణయం తీసుకున్నది ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఎందుకంటే వాళ్ళకు పాలు గాని నీళ్లు గాని పిల్లలకు చదువులు గాని హాస్పిటల్ పోవడానికి గాని ఆటోలు ఎక్కడ ఇవ్వడం లేదు. అందులో భాగంగా బీడీ కార్మికులకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకుంటారు ఏది పెన్షన్ కోసము, దాన్ని కూడా వాళ్ళు నిలిపివేసిండ్రు. రేపు పొద్దు కదా నిలిపివేస్తే దానికి కారణం వీడిసి వాళ్ళే అవుతారని చెప్పేసి మేము చెప్తున్నాము. వెంటనే ప్రభుత్వము చర్య తీసుకొని వెంటనే కార్మికులందరూ కూడా న్యాయం చేసి వీడిసి వాళ్ళతో మాట్లాడి చర్చని చర్యని అరికట్టాలని చెప్పేసి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆసకొత్తూరు గ్రామంలో ముత్రాజి కులం అంటే తెనుగు. తెనుగు కుల బీడీ కార్మికులందరికీ వివిధ కారణాల వల్ల ఆకు తంబాకు బంద్ పెట్టడం అనేది వీడీసీ తీసుకునే నిర్ణయం సరైంది కాదు. అదే కాకుండా బీడీ కార్మికులకు జీవనభృతి తీసుకోవడానికి ఇబ్బందికరంగా చేస్తున్నారు. అదే రకంగా ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ పంపాల్సింది ఉన్నది ఆ పెన్షన్ కోసం, దాన్ని కూడా బంద్ చేపించడము, ఇతర సౌకర్యాల్ని బ్యాంకులు వీళ్ళు తెచ్చినాయి కాదు, ఈ జీవనభృతి లాంటి వీళ్ళు చేసినాయి కావు. కాబట్టి వీటి మీద కూడా వాళ్ళు అధికారం చెలాయించడం ఏంది?